ఆదిత్య ఫిల్మ్స్ బ్యానర్లో డివి సీతారామరాజు గారు నిర్మాతగా, జగదీష్ దానేటి గారు డైరెక్టర్గా, మనీష్ శర్మ గారి సంగీత దర్శకత్వంలో, సత్య కార్తిక్, కనిక కపూర్ అండ్ పమేలా హీరో హీరోయిన్స్గా మన ముందుకు త్వరలోనే వచ్చేస్తోంది టిప్పు. ఎస్, ఇంట్రడ్యూసింగ్ బిఫోర్ యూ లేడీస్ అండ్ జెంట్మెన్, ది ఫస్ట్ ఎవర్ ప్యాషనెట్, ది వన్ అండ్ ఓన్లీ సత్య కార్తిక్. లెట్స్ హియర్ ఇట్ ఫర్ హిమ్. గురుగారు, హీరో బ్రహ్మాండంగా వచ్చాడు బైక్లో, చాలా సంతోషం. గుడ్డగట్టుంది ఆయన డూబా ఒరిజినల్, మీరే చూపించాలి మాకు. ఒక్క నిమిషం, సత్య కార్తిక్ ని మనం వెతుకుతున్నాం కదా, ఆయన్ని కదా ఇంట్రడ్యూస్ చేయాలి. సత్యానంద్ గారు, ఈ అబ్బాయి ఎవరు? అదే డూబ్ కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన గురువు ఆయనే కాబట్టి. అంటే మళ్ళీ ఇందులో ఏదైనా ట్రిక్, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? ముందే చెప్పండి, తప్పుకుంటాను నేను. మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాం, మంచి చైన్ చూపిస్తాడు, ఆ చైన్ గిల్టీయా లేకపోతే ఒరిజినల్ అని చెప్పేది ఆ షాప్ ఓనర్. ఓకే, ఇక్కడ ఓనర్ ఆయనేగా. మరి గురుగారు చెప్పండి ఒక్కసారి. ఇక్కడ సార్, ఇక్కడ 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 ముందుకు తీసుకురండి. అయినా స్కార్ఫ్ కట్టుకొని వచ్చాడు కాదా అని డౌట్ నాకు. బాగా గట్టి గట్టినట్టు ఉన్నారు కూడా. సత్యకార్తికేనా? బ్యూటిఫుల్. డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి అత్యంత మహారథులందరూ కూడా డెఫినెట్ గా ఆ కుర్రవాడు పైకి రావాలని. వెల్కమ్ గారు, వెల్కమ్ కార్తిక్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సచ్చినంద్ గారు, క్విక్ రిపోర్ట్ అబౌట్ ఆర్ హీరో. సత్య కార్తిక్ నేర్చుకునేటప్పుడే నేను అనుకున్నాను డెఫినెట్ గా బాగా అభివృద్ధిలోకి వచ్చే సూచనలు ఉన్నాయని నాకు తెలిసింది. వాళ్ళ నాన్నగారు రాజుగారు, వైజాగ్ రాజుగారు ఒక చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టినప్పుడు నాతో సంప్రదించారు. నేను చెప్పాను, మీరేం సంకోచించకుండా ప్రాజెక్టు టేకప్ చేయొచ్చు అండి. అతనికి హీరో అవ్వాలనే ఆకాంక్ష ఉంది, దానికి తగినటువంటి శ్రమపడే నేచర్ ఉంది, దాని మీద ఎంతైనా శ్రమపడి ఇది సాధించి తీరుతారనే నమ్మకం అయితే నాకుందండి ఒక గురువుగా అని చెప్పాను. సో రాజుగారు ప్లాన్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తిక్ గురించి మరొక విషయం చెప్పాలి. ఏంటంటే కార్తిక్ నటించిన, అంటే క్లాస్లో నేర్చుకునేటప్పుడు నేను ఇచ్చినటువంటి డివిడి ఒక ప్రముఖ నిర్మాత చూసి ఒక ప్రముఖ దర్శకునికి చూపిస్తే ఆ దర్శకులు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఈ అబ్బాయి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారండి, బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఇది నేను ఆ డివిడి చూసిన తర్వాత నాకు కలిగినటువంటి ఒక అనుభూతి, మీతో పంచుకోవాలని చెప్పేసి నేను నేరుగా మీకే ఫోన్ చేస్తున్నానని చెప్పారు. అలానే ఈరోజు ఉదయం ఇంకో నిర్మాత, ఈ ఫిల్మ్ రషెస్ చూశానండి, కార్తిక్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, చాలా ముఖ్యంగా డైలాగ్ బ్రహ్మాండంగా చెప్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు కార్తిక్ ఉండి ఎన్నో చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇట్లాంటి ఆణిముత్యాలను అందించినటువంటి సత్యానంద్ గారు, మరి సత్య ఇప్పుడు సత్య వచ్చేసి ఇంతమంది పెద్దల ముందు ఒక డైలాగ్ మాట్లాడితే బాగుంటుందని మా అందరి ఆకాంక్ష, అందరి మనసులో ఉన్నటువంటి కోరిక అది. అహో కౌశిక ప్రక్రమ, నాకెంత సదుపదేశం ఇచ్చావు, నిద్రిస్తున్న వాయుస సముద్రాన్ని వివిధ రీతుల్లో చిత్రవద చేసి చూపించి నాకు గురు స్థానీయురాలయ్యో. కృష్ణుడి కళ్ళ చేత బంధుపుతో సైతంగా పాండవును వధించి భూ అపాండం చేస్తానని సూర్యోదయ చేత ప్రతిజ్ఞ చేశాను. దృఢ మదోత్ములైన మహాత్ముని ఎదిరించడం ఆ దుర్చటికైన అలవి కాని పని, కానీ పౌరుషం ఎదిరిస్తే అగ్ని జ్వాలలు పడిన శలభాల ఎవరైనా సరే నాశనం కాక తప్పదు. కానీ పాండవ ఆశ్రమం వెంటనే జరగాలి, ఆలస్యం చేస్తే రారాజు పరమ పదించవచ్చు. అతని ప్రాణాలు అనంత వాయులో కలియకముందే ఆ శత్రువు నాశన శుభవార్త అతని చెవినే వేస్తే నిశ్చింతగా నిర్గమిస్తాడు. శత్రునాశ మార్గాన్ని అన్వేషిస్తున్న నాకు సరైన సమయానికి గుడ్లకు మహోపదేశం చేసింది. విపక్ష శిక్షణలో న్యాయ అన్యాయ వృధా కాలయాపన. ధర్మం గురించి ఉపదేశించడానికి నేనే దొరికాను మామ. సమస్త రాజకం చూస్తుండగా పాంచాల రాజుతున్న నా తండ్రి శిరస్సు ఖండించినప్పుడు ఏమైంది ధర్మం? ఒక్క డైలాగ్ అంటే మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పాడు.
మంత్రివర్యులు శ్రీ అయ్యన పాత్రుడు గారు ఈరోజు టిప్పు ఆడియోని లాంచ్ చేయబోతున్నారు. మొదటి కాపీ రాఘవేంద్రరావు గారికి, అలాగే చీ సుబ్బిరామిరెడ్డి గారికి అందజేస్తున్నారు. మరి కెన్ వీ హ్యావ్ ది బిగ్ సిడి ప్లీజ్. సినిమా చూడకుండా ఏమి చెప్పలేము, ఊరినే టిప్పుతో చెప్పాలి అంతే. సంగీతంలో మణిశరమరాజు, నిర్మాతలు సీతారామరాజు, విజయలక్ష్మిరాజు, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ మిస్ ఫెమినా ఆవిడ రాణి, ఇకపోతే గోల్డెన్ టచ్ సత్యానంద్ గారు హీరోని తయారు చేసిన రాజు, ఎంతమంది రాజులు కలిసిన తర్వాత విజయం తప్పదు. ఆల్ ది బెస్ట్. విశాఖపట్నంలో రాజుగారు అంటే ఫేమస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన ఇంతకాలం కూడా సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్గా, కన్నడ సినిమా నిర్మాతగా, మంచి మనిషిగా, అందరికీ కావాల్సినటువంటి స్నేహితుడిగా ఉండే రాజుగారు కుమారుడు. ఇంత అందంగా ఉన్నాడు ఏమిటి, వెరీ హ్యాండ్సమ్ బాయ్. సో తెలివిగా ఆయన మంచి అందమైన అబ్బాయి ఉన్నాడు, హీరోగా చేయాలని చెప్పి నిర్ణయించడం అభినందిస్తున్నాను. దాంతోపాటు కార్తీక్ నమ్రత, స్మార్ట్నెస్, డైనమిజం, హ్యాండ్సమ్ అండ్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ సినిమా టైటిల్ కూడా టిప్పు, చాలా మంచి ఆకర్షణగా పేరు పెట్టారు. ఏది ఏమైనా మీది అందరూ, నేను రాఘవేంద్ర గారు అందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నాం. ఈ సినిమా హిట్ కావాలి, మరి కార్తీక్ పెద్ద హీరో కావాలి, మనందరం కూడా ఆనందించాలి. ఈశ్వరుడు జగన్మాత ఆయనకి ఆశీర్వదిస్తున్నాను. తనకు తిరుగు లేదని మరి ఒకసారి తెలియజేస్తూ సరి తీసుకున్నాను. మా విశాఖపట్నం రాజుగారు వారు సక్సెస్ఫుల్గా నిర్మాతగా కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్గా కానీ బ్రహ్మాండంగా షైన్ అయ్యారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. మీకు మీ సినీ పరిశ్రమ పరిచయమైన వ్యక్తి. అయితే సత్యానంద్ గారు ఇప్పుడే చూసాం మనం, అతను కూడా మా విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. విశాఖపట్నం వారు సుమారు 15 సంవత్సరాల క్రితం నేను మా నర్సీపట్నం గ్రామంలో వారి నాటికి చూశాను నేను, రైలు బండి బొమ్మలాట. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నాటికి తీసుకురారు. అటువంటి సత్యానంద్ గారు మా ప్రాంతం వారు ఎంతోమంది హీరోలు తయారు చేశారు. మా కార్తీక్ కూడా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కార్తీక్ విషయంకి వస్తే నేను ముందే చెప్పాను, మా ప్రాంతం వాడు, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అతని భవిష్యత్తు బాగుండాలని ఈ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కళాకారులకి ఆ కళామతల్లి ఒడిలో మంచి చోటు దొరికింది. అటువంటి స్థానం మళ్ళీ కార్తీక్కి రావాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం